వెల్కమ్ టు న్యూస్ నైన్ టీవీ నేను మీషవ్య ఈ రోజు మనం ఇఫ్తార్ పండగ రోజు ఈ రోజు రోజా ఎలా చేశారు ఇప్పుడు ఎంత మంది వచ్చారంటే రేవంత్ రెడ్డి సార్ చాలా మంది వచ్చారు జానా రెడ్డి ముస్లిం సోదరులు ఇక్కడ జరుపుకుంటున్నారు ఇన్ని రోజులు గాంధీ భవన్ లో జరుపుకునేది ఈ రోజు ఇక్కడ ఇఫ్తార్ చార్మినార్ దగ్గర జరుపుకుంటున్నారు ఇక్కడ ఇఫ్తార్ చేసుకోవడానికి మంచి కన్నుగ పండగ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చారు చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిని ఈరోజు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఢిల్లీ నుంచి ఆల్ ఇండియా కాంగ్రెస్ మైనారిటీ సెల్ చైర్మన్ ఇమ్రాన్ ప్రతాప్ గడి గారిని అలాగే షబీర్ అలీ గారు అలాగే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అలాగే సోహెల్ గారు మైనారిటీ సెల్ చైర్మన్ తర్వాత ఇక్కడ జిల్లా అధ్యక్షులు సమీరుల్లాల్ గారు తర్వాత మిగతా మా సోదరులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మా ముస్లిం సోదరులందరూ కూడా ఈరోజు రంజాన్ పండుగ సందర్భంగా మీ అందరికీ తెలుసు ఇది ఎంత హోలీ మంత్. ఇటువంటి సమయంలో మా ముస్లిం సోదరులందరినీ ఒక వేదిక మీద తీసుకొచ్చి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఇది మంచి పరిణామం ఎందుకంటే ముస్లిం సోదరులకు ఈ యొక్క హోలీ మాసంలో ఇంత పవిత్రమైన ఈ నెలలో వాళ్ళందరినీ కూడా ఒక దగ్గర తీసుకొచ్చి వాళ్లకు రోజాను అంటే సాయంత్రం ఏదైతే వాళ్ళు రోజా ఇడుస్తారో ఆ సమయానికి నాయకులు అందరూ ఇక్కడ ఉండి వాళ్ళతో రోజా ఇప్పించుకోవడం జరిగింది. రానున్న రోజులలో ఈ యొక్క ఏరియాను కూడా సెలెక్ట్ చేయడానికి కారణం ఏంటంటే చార్మినార్ ఏరియా ఇది ఇది మన ప్రాచీనం నిజాం ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా ఇక్కడే మేజర్గా ప్రోగ్రామ్ జరిగింది. ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ గతంలో ఎన్నో ప్రోగ్రామ్స్ జూబ్లీల్స్ బంజారాయిల్స్ లేకపోతే గాంధీ భవన్లో చేసేవాళ్ళు కానీ ఈసారి ముస్లిం సోదరుల మధ్యనే వాళ్ళకి దగ్గరగా ఉండేటట్టుగా ఈ ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది. इफ्तार 6 बजे तो आज जो इफ्तार की दावत है वो खुसूसी हमारे तेलंगाना प्रदेश कांग्रेस कमेटी के सदर रेवंत अन्ना की जानिब से मुनक़िद की गई और आपको दिखेंगे कि मुख्तलिफ़ किस्म के मज़हब के लोग यहाँ पर शिरकत करते हैं. माय नेम इज़ तहसीन जुल्ताना कांग्रेस महिला హైదరాబాద్ ప్రెసిడెంట్. ఇఫ్తార్ పండగ ఎలా జరుపుకుంటున్నారు ఈరోజు రోజా మీరు ఎలా ఉన్నారు? అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతుహు. మేరా నామ్ తహ్సీన్ సుల్తానా హై. మే హైదరాబాద్ మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ హూ. యహాన్ పే ఆజ్ యో దావత్ ఇఫ్తార్ జో కియా గయా హై వో యే ఏక్ గంగా జమునా తహజీబ్ కో యహాన్ పే దర్శాయా జా రహా హై కి హమారే సాథ్ హమారా జో హోలీ మంత్ రంజాన్ హై యహాన్ పే హమ్ లోగ్ సారా దిన్ భూకా రహతే హై బినా పానీ పియే కే బినా ఖానా ఖాయే కే तो जो हमारा रोज़ा है वो रोज़े को जो है ना एक्चुअली आज जो है 15th रमज़ान है ऑलमोस्ट वी हैव कंप्लीटेड हाफ ऑफ द मंथ मोर 15 डेज आर देयर. सो रमज़ान इज द मंथ ऑफ सैक्रिफाइस रमज़ान इज द मंथ ऑफ प्रेयर्स रमज़ान इज द मंथ ऑफ चैरिटी विद ऑल तेलंगाना गंगा एंड जमुनी तहज़ीब यार రోజా మీరు ఎలా చేసుకున్నారు ఈరోజు చార్మినార్ దగ్గర ఈరోజు కన్నుగ పండుగ ఎలా చేసుకున్నారు అందరికీ రెండు ముక్కలలో ప్రేక్షకులకు ఏ పూరా ఇంతజామ్ వగరా కాంగ్రెస్ పార్టీ కి తరఫ్ సే కియా గయా హై జీ ఔర్ కాఫీ ఓవర్ క్రౌడెడ్ రహనే కి వజహ సే భీ వెల్ మేనేజ్ జీ రహా హై ఔర్ తక్రీబన్ ఏ ఎలక్షన్ సే పహలే ఏ లాస్ట్ రమజాన్ ఔర్ ఉస్కీ ఇఫ్తార్ పార్టీ హై జీ ముకమ్మల్ హుయీ హై. एक दूसरे से मेल जोल करते हुए वो मोहब्बत की दुकान जो राहुल जी जो कहते थे तो वो नफरत के बाज़ार में जी मोहब्बत की दुकान आज आपको शहर हैदराबाद और चार मीनार के रूबरू जो है देखने को मिला. ఇప్పుడు మూడు పార్టీలు ఉన్నాయి, భారత జనతా పార్టీ ఒకటి, కాంగ్రెస్ పార్టీ ఒకటి, బీఆర్ఎస్ పార్టీ ఒకటి. ఈ మూడు పార్టీలలో ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ ముఖ్యమంత్రి అవుతారు, ఏ పార్టీ పిఎం అవుతారు మీరు రెండు ముక్కలలో చెప్పండి. वो तो जनता तय करेगी और कांग्रेस अच्छी इकतदार में जो है इस इलेक्शन में आएगी.
कांग्रेस तेलंगाना से भी आएगी और सेंट्रल उस पर भी जो हम रुख देख रहे हैं जिस हिसाब से भारत जोड़ो यात्रा का कामयाबी मिली है और उसके बाद में राहुल जी एक इमर्ज एज दी मेन अपोजिशन लीडर, तो उसमें वो यही दिशा दे रहा है कि वो कांग्रेस के फेवर में न सिर्फ स्टेट में बल्कि आने वाले इंतखाबात में कर्नाटका में और दीगर अदर स्टेट्स और पूरे मुल्क भर में कांग्रेस का जो है बहुत अच्छा प्रदर्शन रहेगा। इप्पुडु बंडी संजय गारु 10th क्लास पेपर लो हिंदी पेपर लीक अयिंदि अनि चेप्पेसि तनु రాత్రికి రాత్రి తనని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఎందువల్ల దేనివల్ల అసలు అతనికి నోటిఫికేషన్ లేకుండా తనని ఎందుకు అరెస్ట్ చేశారు? అంత ఘోరంగా అరెస్ట్ చేసి తనని ఈ 3 రోజులు ఇబ్బంది పెట్టి ఎందుకు అలా చేశారు? బీఆర్ఎస్ బీజేపీ ఆడుతున్న నాటకం అని పబ్లిక్ అందరికీ అర్థమవుతుంది. ఇవాళ దినము కాంగ్రెస్ పాలనలో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎక్కడ జరగలేదు. ఇవాళ దినము ఈ యొక్క పేపర్ లీకేజ్ ప్రాబ్లమ్స్ వీళ్ళ యొక్క గేమ్ అనిపిస్తుంది పబ్లిక్ అందరికీ. ఎందుకంటే ఈరోజు వీళ్ళ ఒక నిర్లక్షణ పాలన నిర్లక్షణ ధోరణితో ప్రజలు ఎంతో ఇబ్బందులు పాలవుతున్నారు ఈరోజు. కానీ ఈ ఎలక్షన్ మూమెంట్లో ఇలాంటి భయానకమైన సంఘటనలు, విద్యార్థులు ఎంతోమంది పేద విద్యార్థులు ఉన్నారు ఈరోజు టోటల్ తెలంగాణలో, వాళ్ళ జీవితాలతో ఆడుకునడానికి వీళ్ళు ఎవరు? అసలుకి ఒక్కటి ఆలోచించాలి, మీరు కూడా మీడియా వాళ్ళందరూ కరెక్ట్ స్పందించే హృదయాల దగ్గర వెళ్ళండి. మీరు కూడా కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ దగ్గర వెళ్ళండి, వాళ్ళ ఆవేదన వాళ్ళ గోడు వినండి, ఇది పబ్లిక్లో చెప్పండి. ఎలాంటిదిన బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఆడుతున్న నాటకం అని పబ్లిక్లో ఎటువంటి సంకోచం లేదు. పబ్లిక్లో అంత క్లారిటీగా అర్థమవుతుంది. ఈ ఎడ్యుకేషన్ వాళ్ళ జీవితాలతో ఆడుకోవడానికి వీళ్ళు ఎవరు? అసలు వీళ్ళు స్కూల్ ఫీజులా తగ్గించారు, కాలేజ్ ఫీజులా తగ్గించారు, వాళ్ళకి ఎటువంటి స్కాలర్షిప్స్ లేవు. డే టు డే అన్ని రేట్లు పెరుగుతున్నాయి. మొత్తం భయానకమైన వాతావరణాన్ని సృష్టించి వీళ్ళు ఏం సాధిస్తామనుకుంటున్నారు ఈరోజు? ఆయన మొన్న నైట్లో వెళ్ళిండు, మళ్ళీ మార్నింగ్ రేపు ఆ మోడీ గారు వస్తున్నారని ఈరోజు రిలీజ్ అయిపోయిండు. అంటే దాని మీద ఉన్న ఏం పిటిషను, ఏం కేసు, అసలు ఏంది గేమ్? అసలు ఒక్కసారి ఆలోచించండి మీరు అందరు మిత్రులారా. మీరు ఇలాంటిదిన ఇంత భయానకమైన వాతావరణాన్ని సృష్టించి పబ్లిక్ ప్రజలతో మీరు ఏం సాధిద్దాం అనుకుంటున్నారు? మొత్తానికి ఒక అబ్బాయిని ఒక అమ్మాయిని చదివియాలంటే ఈ రోజు నాట్ ఏ జోక్. వాళ్ళ పరిస్థితులను ఎప్పుడూ అర్థం చేసుకో. మధ్యతరగతి భవిష్యత్తు ఏంటో మీకు అర్థం కావట్లేదు ఈరోజు. ఒక్కసారి మధ్యతరగతి వాళ్ళ మనోభావాలని ఒక విధంగా వాళ్ళ మనోభావాలను దెబ్బతీస్తున్నారు, వాళ్ళని ఆర్థికంగా దెబ్బతీస్తున్నారు, వాళ్ళని ఎటువంటి అంటే మానసిక భయానకమైన మానసిక పరిస్థితుల్లోకి వాళ్ళని నెట్టేస్తున్నారు ఈరోజు. 70 భయపడి ఈ మన భారతదేశంలో ఇటువంటి పరిస్థితులు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎప్పుడూ రాలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ 70 అనుమానండి, ఇప్పుడు అనుమానండి మేడం, ఎవరైనా అంటారా? ఇప్పుడు ప్రతిపక్షాలకు అనే నోరే లేదు. ఇవాళ దినం ఎవరండి వీళ్ళు వాళ్ళ జీవితాలతో ఆడుకోవడానికి? ఒక్కసారి గమనించండి మిత్రులారా, మీరు అందరూ ఒక్కసారి ఆలోచించండి. ఇటువంటి నిర్లక్ష్య ధోరణి, ఇటువంటి కఠినమైన అవాంఛనీయ పద్ధతులు అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఒకసారి ఈరోజు ఇక్కడికి వచ్చిన ఈ యొక్క విస్తార్ విందు, ఈ పవిత్ర మాసంలో ముస్లిమ్స్ అందరు ముస్లిం సోదరులు అందరూ కలిసి మంచి ఆర్గనైజింగ్, మంచి ప్రోగ్రామ్ ఇది. ఒకళ్ళనొకరు గంగా జన్మ తైజీబ్ అంటారు, ఒక మంచి సాంప్రదాయం మన హైదరాబాద్లో. ఇటువంటి సాంప్రదాయాలు మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఎప్పుడు కొనసాగిస్తూ ఉంటాం. మేము జై కాంగ్రెస్. టెన్త్ క్లాస్ ది, ఇంటర్ ది, టీఎస్పీఎస్ ది, ఈ మూడు తెలుగు 10th క్లాస్లోనేమో తెలుగు హిందీ పేపర్ లీక్ అయింది, ఇంటర్లోనేమో ఆల్ సబ్జెక్ట్స్ మొత్తం లీక్ అయిపోయినాయి. టీఎస్పీఎస్సి అంటే ఇప్పుడు చాలా మంది గవర్నమెంట్ జాబ్లకి అప్లై చేసుకొని 40,000 మంది ఈ రోజు రోడ్డు మీద ఉన్నాడు, వాళ్ళు పరిస్థితి ఏంటి, వాళ్ళ గురించి మీరు ఏమైనా మాట్లాడగలరా, ఏమైనా చెప్పగలరా? ఆప్ జో సవాల్ కరే ఉస్కా జవాబ్ యే హే కే బండి సంజయ్ ఆర్ యే బీఆర్ఎస్
यानी KTR KCR ये सब लोगों की मिली जुली वेजलिंग है, ये फाइट है, ये लोग मिलजुल के कांग्रेस को रोकने के लिए ये खेल खेल रहे हैं पूरा। तुम मेरे को गाली दियो, मैं तुमको गाली देता हूँ, इसमें क्या बोलते सब अपने नुकसान, कांग्रेस को नुकसान करने के वास्ते, वोट डिवाइड करने के वास्ते ये पॉलिसी चल रही है उनकी पूरी। और आने वाला वक्त देखिए, ये लोग आगे गुजरे हुए वक्त में टोटल स्टार्ट टू फिनिश अभी तक है पूरा सेंट्रल में BJP नरेंद्र मोदी कुछ सपोर्ट करे, ये लोग टोटल सपोर्ट करे। और आज क्या बोलते हैं सो अपने ये तेलंगाना में खेल खेल रहे हैं TRS BRS जीतने के वास्ते, BJP यहाँ नए कदम जमा सकती तेलंगाना में, कांग्रेस को रोकने के लिए ये BJP के साथ जा रहे हैं लोग, सिर्फ कांग्रेस को रोकने के लिए, दूसरा और इनका कुछ भी मंशा नहीं है। और ये 3 पेपर लीक का जो मसला है, और ये 10th क्लास के पेपर लीक का मसला है, UPSC के पेपर का लीक का मसला है, ये सब ये लोग करा रहे हैं। और बंडी संजय को सडन जमानत का बेल कैसा, बेल ग्रांट कैसा हो जाती है उसकी? दूसरे छोटे मोटे केस में दूसरा अपोजिशन लीडर गया तो एक एक महीना एक एक साल बेल नहीं हो रही उसकी, और इसको क्या बोलते, 2 दिन में छोड़ देते आप, दूसरे दिन छोड़ देते, उसी दिन नहीं दूसरे दिन क्या बोलते बेल हो जाती है उसकी। कोर्ट भी थोड़ा इसके ऊपर थोड़ा जहन अपना लगा के ये लोगों को रोकना चाहिए। और गवर्नमेंट जो है यहाँ पे सब मिलजुल के काम कर रही, और कुछ भी नहीं है दूसरा, कांग्रेस पार्टी को रोकने के लिए ये लोग काम कर रहे हैं और दूसरा कुछ भी नहीं है। హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనుకుంటూ ఈ రోజు పండగ కన్నుల పండగ చేసుకున్నారు. ఇక్కడ ఎక్కడైతే ఇన్ని రోజులు గాంధీ భవన్ లో చేసింది ఈ రోజు చార్మినార్ లో కానీ ఇతర చోట్ల పెట్టడం జరిగింది. దాని గురించి మాకు రెండు నిమిషాలు చెప్పండి. ప్రతి సంవత్సరం నేను